రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిహెచ్ఎంసీలో వ్యాక్సిన్ల కొరత నెలకొన్నట్టు తెలుస్తోంది. 4 రోజులుగా ఈ కొరత వేధిస్తున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ లిమిటేషన్లు పెట్టారు అధికారులు. ఇక సిటీలో 2వ డోస్ టీకా దొరక ప్రజలు నానా అవస్థలు పడుతున్న పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. రోజుల తరబడి వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు జనం. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిహెచ్ఎంసీలో 4 రోజులుగా వ్యాక్సిన్ కొరత నెలకొంది. ఇక మళ్ళీ ఈ లిమిటేషన్స్ పెట్టారు అధికారులు. సిటీలో 2 డోసుల టీకా దొరక ప్రజలు అవస్థలు చెందుతున్నారు. రోజుల తరబడి వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టూ జనం తిరుగుతున్న వైనం అయితే ఇప్పుడు నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజ్ అందిస్తారు. సత్యరాజు, మాదిరి జిహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. గత 4 రోజులుగా ఏదైతే సెకండ్ డోస్ కి చాలా మంది వస్తున్నారో సెకండ్ డోస్ లేదని చెప్పి ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడ సిబ్బంది చుట్టూ పంపిస్తున్న పరిస్థితి ఉంది. పిహెచ్సిలతో పాటు ఇతర ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉండడంతో నగరంలో 2వ డోస్ కు సంబంధించి ఏదైతే మెసేజ్లు వస్తున్నాయో వారందరూ ఆ డోస్ తీసుకునేందుకు హాస్పిటల్కు వెళ్తుండగా అక్కడ సిబ్బంది చుట్టూ పంపేస్తున్న పరిస్థితి. మరోవైపు కేంద్రం తెలంగాణకు సంబంధించి 8 లక్షల డోసులను ఇవాళ పంపిణీ చేసింది. ఈ 8 లక్షల డోసుల్లో ఎక్కడికి పోయినాయి, అసలు ఎందుకు హైదరాబాద్ లో దొరకడం లేదు, హైదరాబాద్ లో సెకండ్ డోస్ కు సంబంధించి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, అంశంపై కూడా అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు తెలుస్తుంది. ముఖ్యంగా మొదటి డోసు కు సంబంధించి ఒక్కొక్క కేంద్రంలో అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లోను 200 మందికి ప్రతిరోజు వ్యాక్సిన్ ఇచ్చిన పరిస్థితి ఉండగా ప్రస్తుతం సెకండ్ డోస్ కు సంబంధించి కేవలం 100 మందికి మాత్రమే ఇవ్వాలని చెప్పి అధికారులు నిర్దేశం జారీ చేశారు. మరోవైపు వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉండడంతో కూడా ఎక్కడ కూడా పిహెచ్సిలో ఈ సెకండ్ డోస్ కు సంబంధించి వ్యాక్సిన్ లభ్యం అవ్వట్లేదు. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నప్పటికీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో దొరుకుతున్నప్పటికీ అది 1000 రూపాయల పైన ఉంటుంది దాని ధర. అదే చిన్న చిన్న హాస్పిటల్ అయితే పూర్తిగా అది వ్యాక్సిన్ దొరక సెకండ్ డోసు దొరకలేని పరిస్థితి. నేపథ్యంలో కొన్ని చోట్ల ఎక్కడైతే దొరుకుతుందో కరూర్ నగర్ కావచ్చు, హబీష్పేట కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాల్లో దొరుకుతున్న తోట కేవలం 100 మందికి ఇస్తున్నప్పటికీ 100 మందికి 1000 మంది వరకు లైన్ లో నించున్న నిలబడే పరిస్థితి కనబడుతుంది. దీన్ని అధిగమించేందుకు జిహెచ్ఎంసీ యంత్రాంగం ఇటీవల కాలం గతంలో ఏదైతే మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేసిందో వాటిని మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ వ్యాక్సిన్ వేసే సదుపాయాన్ని తీసుకురావాలని చెప్పి నగరవాసులు అయితే కోరుతున్నారు. మనకి సత్యరాజు తీసుకున్నట్లు మొదటి నుంచి మనకి వ్యాక్సినేషన్ కొరత అయితే ఇప్పుడు కన్నా ఇంకా ముందు ఇంకా ఎక్కువగా ఉండేది. అయితే ఈ రాష్ట్రాలు ఇక్కడ వచ్చిన వ్యాక్సినేషన్ ని ఎటు పంపిస్తున్నాయో తెలియని పరిస్థితి ఉందా, లేకపోతే నిజంగానే వ్యాక్సినేషన్ అయిపోయి కొరత ఉన్నట్లు మనం భావించవచ్చా? ఇక్కడ వ్యాక్సిన్ కేంద్రం సరఫరా చేసిన వ్యాక్సిన్ ఏదైతే ప్రస్తుతం సెకండ్ డోస్ కు సంబంధించి కోవాక్సిన్ అయితే పూర్తి స్థాయిలో ఉత్పత్తి లేకుండా పోయింది. కోవాక్సిన్ సరఫరా పూర్తిగా తెలంగాణ వరకు చూస్తుంటే పూర్తిగా ఆగిపోయినట్టు తెలుస్తుంది. వచ్చేదంతా కోవిషీల్డ్ కావడంతో కోవిషీల్డ్ మొదటి డోసు ఎవరైతే తీసుకున్నారో వారందరూ మరోసారి 2వ డోసు కోవిడ్ తీసుకునేందుకు సమాచారం వస్తుంది. సమాచారాన్ని అనుసరించి ఏదైతే ఆ కేంద్రాలు స్థానికంగా ఉన్న కేంద్రాలకు ఆ డోసు తీసుకున్న వారు వెళ్తున్నారు, అక్కడ దొరకడం లేదు. మరో కేంద్రం నుంచి వచ్చే డోసులండి, మీరు అన్నట్టు 8 లక్షల డోసులు వచ్చిన ఇటీవల కాలంలో అది ఎక్కడ పోయింది, కార్పొరేట్ హాస్పిటల్ వైపు మళ్ళా అని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి సంబంధించి ఫ్రీగా ఉచితంగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని కార్పొరేట్ హాస్పిటల్కి మళ్ళించారని ఆరోపణలు తెలుసుకున్నాయి. ఇకపైనైనా సరే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్లో తగ్గ వినియోగాన్ని తగ్గించి ప్రభుత్వం ఏదైతే ఉచితంగా ఇవ్వాలనుకుంటుందో పిహెచ్సి సెంటర్ల ద్వారా కావచ్చు, బస్తీ దవాఖానా సెంటర్లు కావచ్చు, వీటి ద్వారా ఉచితంగా వేసే వ్యాక్సిన్ వేసే ప్రక్రియను ముమ్మరం చేయాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది మాదిరి. అయితే సత్యరాజు ఇంకొక ఓకే రైట్ సత్యరాజు, థ్యాంక్ యూ. We'll be right back.